కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పేజీలకు పేజీల గ్రాంధికంలో లేదంటే ఇప్పటి ప్రజెంట్ వాడుక భాషలో ఉన్న డైలాగ్స్ సింగిల్ టేక్లో చెప్పగలిగే వాళ్ళు, ధారాళంగా తెలుగు అటు గ్రాంధికం మాట్లాడగలిగే వాళ్ళు అతి తక్కువ మందిలో ఎన్టీ రామారావు గారు, తర్వాత మీరు, మీ కుటుంబ సభ్యులు వరుసపెట్టి చూస్తే ఆ డైలాగ్స్ని కొంతమంది మాత్రమే చెప్పగలరు అనే గొప్ప పేరు సంపాదించుకున్నారు. నిజంగా సచే లెజెండరీ పర్సన్. ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు ప్రజలు నాకు ఇచ్చారా చెప్పగలిగేదానికి స్ఫూర్తి చాలామంది ఉన్నారు. అది ప్రాక్టీస్ చేశాను. డైలాగ్ చెప్పలేమన్నారు, చెప్పగలిగాను. భాష తెలియదన్నారు, భాష తెలుసు అన్నాను. చదువుకోలేదన్నారు, చదువుకున్న వాడినే అని నిరూపించాను. అంటే దాని అర్థం చదువుకుంటేనే తెలియసేట్లు వస్తాయా, చదువుకోకుండానే తెలియసేట్లు వస్తాయి? అర్థమైందా? కాబట్టి చదువు ముఖ్యం అనుకో. ఆ విధంగా భాష మీద కమాండ్ తెచ్చుకోవాలనుకుని ప్రాక్టీస్ చేశాను. సినిమా గురించి మాత్రమే అని నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు. కానీ యాక్చువల్లీ నేను నా ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారిని ఎలా చూపించాలనుకున్నానంటే, ఈ రోజున మోహన్ బాబు గారు అందరికీ తెలుసు, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, లేదంటే ఇంత సంపాదించారు, పిల్లలు ఇంత సెటిల్ అయ్యారు. మీరు ఒక అక్కడ కూర్చున్న ఒక పర్వతం మీద కూర్చున్న వ్యక్తి మాత్రమే సొసైటీకి అంతా తెలుసు. నేను ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడి పైకొచ్చారనేది నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకున్నాను. మరి నన్ను మాత్రం రిస్ట్రిక్ట్ చేసేసారు. యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని, ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని చూపించాలనుకున్నాను. నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఏం చేస్తావు, చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను. నాకెవ్వరూ సహాయం చేయలేదు. భగవంతుడి సహాయం, నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి. సహాయం అంటే ఒక మంచికి చెడుకు అని నేనే నటుడుగా పరిచయం చేసేసాడు దాసనాండ గారు. ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ, ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, తోటి నటుడు సహాయ సహకారాలు, అంటే కోఆపరేషన్. బట్ నేను ఏకాకిని, నేను 10 మందికి సహాయం చేస్తుంటాను, నాకెవరు సహాయం చేయరు. ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు, ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగదుంటుండే ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరూ లేరు అన్నాడు. ఏకాకి మీరు అన్నాడు. బాగా ఎన్నుకునే సంవత్సరం ముందు ఎలా సార్ మీరున్నారు, ఏం చూసి వచ్చారు నా దగ్గరికి? ఆ భగవంతుడు ఉన్నాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి, మీరు ఆశీస్సు అందజేయండి చాలు అన్నాను. అలాగే పోరాటం. ఇంతకుముందు పొగరు అన్నావు. నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ పొగరగలిగిన వాడిని. నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందని చూపించే అహంకారమే. ఆకలిలో నుంచి వచ్చాయి అన్నీ. నీ పొగరు నీ దగ్గర, నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటాను. నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో, నీకంటే ఎక్కువ చూపిస్తా. నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా. నీకు ఎందుకు తల ఉంచాలి? ఏం చేస్తావు, చంపేస్తావా? చంపేస్తావు? ఎంతమంది చంపుతావు? ఎంతమంది చంపుతావు? నేను కూడా చంపేస్తాడు దేవుడు. ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు. అంత అహంకారం పనికిరాదు మనిషికి. నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది, నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది. అంతే తప్ప ఏముంది నేను చూసుకుని పొగరుతో ఉండాలి? నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు, భగవంతుడి కంటే గొప్పవాడు మనందరం. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్, వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వేదాంతం కాదు మాట్లాడేది. వయసు వచ్చే కొందకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి. డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి? డబ్బు డబ్బు కావాలి, అవసరాలకు డబ్బు కావాలి. ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి, మంచి కారు కావాలంటే డబ్బు కావాలి. మితిమీరిన డబ్బు ఏం చేస్తుంది? తింటావా? బంగారు ఇడ్లీ తింటావా? నేను మామూలు ఇడ్లీ తింటాను, ఉప్పుడు బియ్యంతో తయారు చేసిన ఇడ్లీ, అది వేరుశనగకాయ చట్నీ. మరి బంగారు ఇడ్లీ తినాలిగా. అన్నీ కావాలి, మితిమీరి ఉండకూడదు.
భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి, మితిమీరి తింటే వామిటింగ్ వస్తుంది. అర్థమైందా? నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతుంటాను. మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక 20,000 ఎకరాలు ఉంది సార్, ఈయనకు 10,000 ఎకరాలు ఉంది సార్, ఇలా చెప్తుంటారు. మనం అడగల, ఎప్పుడో సరదాగా కూర్చున్నప్పుడు సార్ వినా సమానం ఎక్స్ వై జెడ్ నమస్కారం అండి, వారికి ఒక 10,000 ఎకరాలు ఉందండి, నేను ఇతను చచ్చిపోతే ఈ 10,000 ఎకరాలు పూడుస్తారా అని నేను అనుకుంటూ ఉంటాను. నేను అడిగేవాడు, నీ ఆస్తాను నేను ఎందుకు అడుగుతాను, నాకు అవసరం ఏంటి? మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఇలా తెలియదు, మరి నీ ఆస్తులను ఎక్కడ దాచిపెట్టి ఉంటావు, ఎక్కడుంటాయి? పాపపు సొమ్ము పరులు పారు, పాపం చేసిన సంపాదన పరులు పారైపోతుంది. నాది నాది అనుకున్నది నీది కాదు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలనే భగవంతుని నిర్ణయం అమ్మాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడో అనుకున్నావు, రాష్ట్రీయం ముందనుకున్నావు, కరోనా ముందనుకున్నావు, మళ్ళీ రమ్మన్నాను, మరి ఈ రోజే వచ్చింది అవకాశం అంటే అది భగవంతుని నిర్ణయం. ఒక స్నేహం, ఒక గురువు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులే. కానీ తెలియనప్పుడు అహంకారంతో అనుకుంటాం, కాదు కాళ్ళు తల పైకి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది, ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కానున్నది కాక మానదు, జరగనున్నది జరగక మానదు, పోనున్నది పోక మానదు. ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు. నా జీవితంలో వీలైనంత వరకు ఎదుటివాడికి అపకారం చేయకూడదు. మీరు సినిమా గురించి అన్నారు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా రోజులుగా నేను ఇంటర్వ్యూలో అడగాలని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇస్తారు, అందుకని ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ సినిమా ఇంటర్వ్యూలో అడుగుతాను విత్ యూ పర్మిషన్. సన్ ఆఫ్ ఇండియా గురించి మనతో మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, సన్ ఆఫ్ ఇండియా అసలు ఎంత బాగుందో మీరు చెప్పిన కంటెంట్ నిజంగా చాలా చాలా సొసైటీకి చాలా దగ్గరగా ఉంది. సామాన్య మానవుడు, భార్య బిడ్డ హ్యాపీగా ఉండాలనుకున్న వాడికి ఒక రాజకీయ నాయకుడు వల్ల జరిగినటువంటి ఘోరం, ఆ రాజకీయ నాయకుడు వీడిని శిక్షించాడు, అంటే ఆ రాజకీయ నాయకుడు వల్ల వీడు జైలు పాలయ్యాడు, చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించేటప్పుడు చేయ నేనే ఒక తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాను, న్యాయం ధర్మం అన్నీ డబ్బులు కమ్ముడిపోయాయి, నే ఇలా అయిపోయాను. మరి నాలాగా ఎంతమంది ఉన్నారని అన్వేషిస్తే ఎంతోమంది అని తేలింది. భారతదేశంలో ఎంతమంది ఉన్నారని అడిగితే కొన్ని వేల మంది ఉన్నారు. అంటే తప్పు చేయని వాళ్ళు జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు, తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు. మరి వాళ్ళ భార్యా బిడ్డలు అయ్యో మా భర్త తప్పు చేయలేదు శిక్ష అనుభవిస్తున్నాడు అని ఏడ్చుకుంటూ తన బిడ్డలకు ఏం చెప్తుంది, నాన్న తప్పు చేయలేదురా అని చెప్పినా మరి జైల్లో ఉన్నాడే. ఇటువంటి సంఘటనతో ప్రైవేట్ జైల్, ఐ వాంట్ ప్రైవేట్ జైల్ అన్నాను. ఇన్ని ఉండగా ప్రైవేట్ జైలు ఏంటన్నారు, ప్రైవేట్గా ఏమున్నాయో చెప్పమ్మని నేను అడుగుతున్నాను. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్లేన్స్ ఉన్నాయి. అవును సార్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ జైల్స్, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్. అవును సార్, అన్నీ ఉన్నాయి. మరి ప్రైవేట్ జైలు మాత్రం ఎందుకు ఉండకూడదు? కెన్ యూ గివ్ ఆన్సర్? రేపు ఈ సినిమా చూసి చెప్పగలరు ఎందుకు ఇవ్వకూడదు? నేను అడిగిన తప్పేంటి? కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పలేదుగా నేను. అవును సార్, రాజ్యాంగం కొత్తది కావాలి అని చెప్పలేదుగా. ప్రైవేట్ జైలు వాట్ ఫార్? తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు, తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు, అది జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ జైలు కావాలి అని చెప్పాను. అది ఎట్లా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సొసైటీలోకి మొత్తానికి, మీరు ఇది కూడా ఆలోచిస్తారేమో చూడండి. నిజంగానే గవర్నమెంట్ అయోధ్యలో శ్రీరామాన్ని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ సొసైటీలో దొంగ నాయకుడికి క్రిమినల్ నాయకుడికి ఏరి పారేయాలి అని చెప్పాను. ఇలా చెప్పగలిగిన వాడు ఎవడు చెప్పు? మీరు తప్పు మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు అని చెప్పుకుంటా. లేదు సార్, అంటే ధైర్యంగా సినిమా తీయకూడదా? మరి నీకు ఇష్టం వెళ్ళను అలా సినిమా తీయాలా? నువ్వు 50 ముద్రలు పెట్టుకొని సినిమా తీయాలా? నీకోసం అలా సినిమా తీసేది
నీకోసమే, ప్రజల కోసమే సినిమా తీయాలి. అసభ్యకరంగా కాదు, ఉన్నతి ఉన్నట్టు చూపించగలగాలి. కొన్ని కొన్ని సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి సినిమా ద్వారా, మంచి చెడ్డ అన్ని. అడవిలో అన్న సినిమా చేశాను, దాని రాడికల్ పాత్ర వేశాను నేను. నక్సలిజం అది నాకు దానిలో కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఇష్టం, అందుకని దానిలో తీశాను. ఎవ్రీ డైలాగ్ ఇస్ అ గోల్డెన్ డైలాగ్. మళ్ళీ అటువంటి నక్సలిజం సినిమా రాబోదు, రాదనుకుంటాను. అటువంటి డైలాగ్స్ రావు అడవిలో అన్న. భూమి భూస్వామి ఎవరు రా భూస్వామి ఇట్లా, అసలు వండర్ఫుల్ డైలాగ్స్, చాలా గొప్పగా ఆడింది ఆ సినిమా. ఈ సినిమా బానిస, ఎవడికి రా బానిస, ఎవడు ఎవడికి రా బానిస, ఇలాగా. సినిమా మొత్తం షూటింగ్ ఎక్కడ జరిగిందండి? ఇది మా తిరుపతి హైదరాబాద్. మన స్టేజ్ మీద మీరే అన్నారు మీతో సినిమా తీయడం చాలా కష్టం అని చెప్పని. ఎందుకని? యాక్చువల్లీ మీరు మీ శరణాగతి కోరి ఎవరైనా వస్తే కాదు లేదు అనే వ్యక్తి కాదు. ఒకటి, ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే చూడలేనంత సున్నిత మనస్కులు, నో డౌట్. అయితే ఇంత సెన్సిటివ్గా ఉండే మోహన్ బాబు గారు బయట జనాలు ఎందుకు అంత భయపడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాదు అప్పుడప్పుడు. అంటే ఒకటి ఆలోచించారమ్మా, నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడేవాడిని చూస్తే సొసైటీ భయపడుతుంది. మనకెందుకురా వాడు, వాడితో మనం దొంగను నమ్ముతుంది సొసైటీ. ఇది డబ్బిచ్చేవాళ్ళు కూడా ఎగ్గొట్టే వాళ్ళను ఇస్తారు. బ్యాంకర్స్ కూడా ఎక్కువ శాతం దొంగలకు ఇస్తుంది అప్పు, కరెక్ట్గా పే చేసేవాడికి ఇవ్వదు. నాకు అనుభవం ఉంది బ్యాంకర్స్, మీకు ఉందా? మరి చూసావా, నాకు ఆ మధ్య ఒక ఆయన ఆఫీసర్ చెప్పాడు, 100,000 రూపాయలు కావాలి, 5 లక్షలు కావాలి ప్లాన్ చేసాయట. అన్ని పేపర్స్ ఇచ్చినా కూడా దాదాపు 6 మాసాలు తిప్పాయట. ఆయన ఒక ఆఫీసర్ అయిన తర్వాత బ్యాంకుకి వెళితే మీకు ఎంత అప్పు కావాలి సార్ అని అడిగారట. 24 అవర్స్లో శాంక్షన్ చేస్తాం సార్, అంటే వాడు పొజిషన్ చూసి. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి.